పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ సంయుక్త కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తో కలిసి జిల్లా అధికారులు డివిజనల్ స్థాయి అధికారులు మరియు మండల పరిషత్ అధికారులు ఎంఆర్ఓలతో ముఖాముఖి పరిచయ కార్యక్రమాన్ని స్థానిక నర్సరావుపేటలోని టౌన్ హాల్ నందు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని 28 మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నిర్మించడం జరుగుతోందని అదే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. స్పెషల్ ఆఫీసర్ గా జిల్లా అధికారులు వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. జిల్లా అధికారులు విధిగా ప్లానర్ డైరీలను వినియోగించాలని అందులో వారు తీసుకోబోతున్న ప్రయారిటీ అంశాలను నోట్ చేసుకోవాలన్నారు. వారంలో 2 రోజులు క్షేత్రస్థాయిలో తను పర్యటించడం జరుగుతోందని అందులో ముందస్తు సమాచారం ఇచ్చి ఒక పర్యటన ఉంటుందని రెండవది ఆకస్మిక పర్యటన ఉంటుందన్నారు. పర్యటనలో విధిగా డైరీలను పరిశీలించడం జరుగుతుందని ఆయన అన్నారు. పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మండల ఆఫీసర్స్ అందరితో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏంటి, సో ప్రభుత్వం కొత్త జిల్లా నుంచి కలెక్టర్ నుంచి జిల్లా అధికారి నుంచి మండల స్థాయి అధికారి నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ టార్గెట్స్ అన్నీ కూడా ఆల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పూర్తిగా దిశ నిర్దేశం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పారామీటర్లో కానీ లక్ష్యాల్లో కానీ పల్నాడు జిల్లాని అగ్రగామి టాప్ పొజిషన్లో పెట్టడానికి తీసుకొచ్చిన చర్యలు అని చెప్పడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా కృష్ణా పల్నాడు జిల్లాకు సంబంధించి ఇంకా అంటే వినూత్నంగా అంటే కొత్తగా ఏ కార్యక్రమాలు చేయొచ్చు, సో వాటికి సంబంధించి ఫీడ్బ్యాక్ ముందే మండల స్థాయి అధికారులకి తీసుకొని అది నెమ్మది నెమ్మది చేయటానికి కూడా ఒక చిన్న వేదికలాగా ఇది చేసుకోవడం జరిగింది. సో అందరూ అధికారులు కూడా ఎటెండ్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ అధికారుల సమన్వయంలో సహకారంలో పల్నాడు జిల్లా నుంచి